డబ్బులు ఇచ్చావు, వాహనం అమ్మాం, అక్కడితో నీకు నాకు సంబంధం అయిపోయింది. నువ్వు వచ్చి కొన్నిసార్లు ఒకసారి రెండు సార్లు ఫ్రీ సర్వీస్ ఉంటుంది, మిగతా చూసుకో తప్పించి, మిగతా అదంతా మాకేం సంబంధం అన్నటువంటి రూట్లో ఉంటాయి వాహన తయారీదారులకు సంబంధించిన కంపెనీలు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. మొన్న చెన్నై వరదలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు చోట్ల కూడా తుఫాన్ల కారణంగా దెబ్బతిన్నటువంటి వాహనాలు, వీటిలో రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి ఒక వెసులుబాటు ప్రకటించింది. సర్వీసింగ్ ఇప్పుడు చేపిస్తే మినిమం 5000 నుంచి 50000 దాకా ఖర్చు అవుతుంది. ఎందుకు? నీళ్లలో మునిగిపోయి ఉండటం, కొట్టుకుపోవడం వీటి వల్ల. అట్లాంటి సర్వీసింగ్ని ఫ్రీగా చేయాలని రాయల్ ఎన్ఫీల్డ్ నిర్ణయించుకుంది. తమ తమ షోరూముల్లో వచ్చి ఫ్రీగా సర్వీస్ చేయించుకోమని రాయల్ ఎన్ఫీల్డ్ ఖాతాదారులకు సూచించింది. ఇది మిగతా వాళ్ళు కూడా పాటిస్తే మధ్యతరగతిని ఎత్తిన భారం లేకుండా ఉంటుంది.